ఇక్కడ ఇందూరు జిల్లాకి సంబంధించిన మంత్రి పేరు గంజాయి గజదొంగ అని పెట్టిండు. ఇవన్నీని ముసలోనికి మనసు బాధ కలుగుతున్నదని ఆ రోజు నుంచి నేను ఏమ అన్నా అన్న నేను ఏమ అంటలేను కూడా. ఇప్పుడు నిన్న తెలుగు ఇంటి మన సోదరి కేంద్ర ఆర్థిక మంత్రి అట్టిట్ల ఆర్థిక మంత్రి కూడా కాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జైరాబాద్కి వస్తే ఆమె మీ అయ్యనేం అన్నది లేదు ఈ ప్రశాంత్ రెడ్డి బాపునేం అన్నది లేదు ఒక కలెక్టర్ ని పట్టుకొని ఏమయ్యా మనము ప్రజలకు ఇచ్చే బియ్యం రూపాయి బియ్యం 35 రూపాయలు మార్కెట్ ధర రూపాయి కళ్ళకు వస్తున్నది ఓళ్ళకి ఓలు కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది అంటే ఆ కలెక్టర్ మన దగ్గర మున్సిపల్ చైర్మన్ గా చేసిపోయిండు మున్సిపల్ కమిషనర్ గా చేసిపోయిండు ఆయనకి అన్ని తెలుసు వీళ్ళు కేసీఆర్ వాళ్ళు ఇలా ప్రభుత్వం భయపెట్టిస్తారు కాబట్టి ఆయన నోరు ఇప్పాలి ఆమె కూడా సరే ఒక అర్ధ గంట అయినాక అన్ని కనుక్కొని రాపో అని చెప్పి దానికి గిలగిలగిలగిలగిల కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ 35 రూపాయల దాదాపు 30 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భరిస్తున్నది మన మహిళలందరికీ ఇళ్ళల్లో ఎందరు ఉంటే అందరికీ 5-5 కిలోల బియ్యం మనము ఇస్తున్నాం ఒక కోవిడ్ ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయిన జమానాల కోవిడ్ తోటి ఉద్యోగాలు వేనే ఉపాధులు వేనే యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలల్లో చాలా మంది రోడ్డు పాలైండ్రు తిండి లేక మందులు లేక చచ్చిపోయిండ్రు అటువంటి సమయంలో భారతదేశము ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన మహిళ నిర్మలా సీతారామన్ గారు ఆమెని పట్టుకొని ఈ ప్రశాంత్ రెడ్డి ఏమంటుందంటే ఆమెని పట్టుకొని సిగ్గులేదు అన్నాడు ఇక ఇటువంటి మూర్ఖుల్ని ఇటువంటి దౌర్భాగ్యుల్ని ఇందూరు గడ్డ కన్నందుకు ఇలా ఇందూరు గడ్డ తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి దౌర్భాగ్యుడిని 2 సార్లు ఎమ్మెల్యేగా చేసుకున్నందుకు తెలంగాణ ఖ్యాతిని తెలుగు ఇంటి మహిళ ఆడపడుచుని ఈయన అగౌరవపరిచినందుకు మనమందరం సిగ్గుతోటి తల వంచుకోవాల్సి వస్తున్నది ఏం తప్పు చెప్పిండు ఏం తప్పు చెప్పిందండి 30 రూపాయలు కేంద్రం ఇస్తలేదా ప్రశాంత్ రెడ్డి సిగ్గుందా నీకు నీకు మానం ఉన్నదా నువ్వు మనిషి పుట్టుక కొట్టినావా నేను ఇంతకుముందే ఒక వీడియో తీసిన మీరు చూసి ఉంటారు వీడియో కేసీఆర్ అన్ని వీడియోలు ఏమేమి ప్రామిసులు చేసిండు మనందరికి వీడియో చూసి ఉంటారు సోషల్ మీడియాలో పెట్టిన అది అన్నీ చూపించినాక ప్రశాంత్ రెడ్డి నాన్న ఇట్ట తయారైనవేంద్ర భాయ్ నువ్వు మనిషివా కేసీఆర్ వా అని అడిగాడు ఈయన ప్రశాంత్ రెడ్డి లాస్ట్లో మళ్ళీ ఒక ముచ్చట చెప్తా ప్రశాంత్ రెడ్డి ఇక అమ్మ మహిళలందరూ ఉన్నారు నా సోదరి మనులందరూ ఉన్నారు మీరందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా 3 లక్షల రూపాయలు ఖర్చుతోటి కట్టిస్తా అన్నాడు దాన్ని మొదలుపెట్టలేదు 2014 ముఖ్యమంత్రి అయిండు మళ్ళీ ఒక సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటా సిమెంట్ ధరలు పెరిగినాయి 3.5 లక్షలు పెడతాము కట్టిస్తాము అన్నాడు ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతున్నాను ఓళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా ఇల్లు వచ్చిందా పోని సింగిల్ బెడ్రూమ్ వచ్చిందా 3 కోట్ల సోదరి మనులందరూ వినాలే 3 కోట్ల 20 లక్షల ఇల్లు నరేంద్ర మోడీ గారు తెలంగాణ బయట వేరే రాష్ట్రాలలో కట్టించిన ఆల్రెడీ 3 కోట్ల 20 లక్షల ఇల్లు కోవిడ్లా మా అక్క చెల్లెళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులందరూ వాళ్ళ సోదరులందరూ కోవిడ్లా హాస్పిటల్ పాలైతే లక్షల రూపాయలు అప్పులు చేసుకున్నారు ట్రీట్మెంట్లు ఇప్పించుకున్నారు సోదరులు పెద్దలు ఇళ్ళ పెద్ద మనుషులు చనిపోయారు ఒక్క రూపాయి సహాయం ప్రభుత్వంకి వెళ్ళి అందలే
ఏందంటే వేరే రాష్ట్రాలల్ల ఆయుష్మాన్ భారత్ పథకం నడుస్తున్నది 20 కోట్లకి పైగా భారతీయులు కోవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వాడుకుంటే 20 మంది మనం తెలంగాణలో వాడుకోని పరిస్థితి గందుకనే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కోవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ పెట్టలేదు కానీ హుజూరాబాద్ ఎన్నిక ఓడిపోయినాక కేసీఆర్ దౌడపన్ను రాలినాక అప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం పెడతా అని చెప్పి ఇప్పుడు నిన్న ఏం మాట్లాడతావు హరీష్ రావు కొంగలెక్క వెరిగింది ఇంత పొడుగా అది అంత పొడుగా వెరిగినందుకు మెదడు నెత్తిలే ఉన్నదో కిందికి జారిందో నాకు తెలియదు ఏమంటాడు ఆయుష్మాన్ భారత్ పథకము తెలంగాణలో పెట్టకుంటే నేను రాజీనామా చేస్తా లేకపోతే నిర్మలా సీతారామన్ గారు మీరు రాజీనామా చేస్తారా అని అడిగాడు అరే బేవకు ఎప్పుడు పెట్టినవరా ఆయుష్మాన్ భారత్ అంటే ప్రజలు పిచ్చోళ్ళా మీ మామ ముఖ్యమంత్రి అయినాక 8 సంవత్సరాల వరకు ఆయుష్మాన్ భారత్ పెట్టలే కోవిడ్ల లక్షల మంది చచ్చిపోతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే లక్షల మంది లక్షల రూపాయలు అప్పుల పాలైతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే నిన్న గాక మొన్న దౌడపండ్లు హుజూరాబాద్ ప్రజలు రాలగొడితే ఆయుష్మాన్ భారత్ పెట్టి రాజీనామా చేస్తావంటావు నువ్వు రాజీనామా చేస్తేంది నువ్వు రాజీనామా చేయక సస్తేంది ఎవడగాంటడరా బై ఇంకా 9 నెలల ఎలక్షన్లు ఉన్నాయి నిన్ను మీ మామని మీ అక్కని అక్కన మర్దల్ మర్దల్ని ఆ నీ మర్దల్ని నీ బామ్మర్దిని అందరిని చెప్తా ఉన్నా కారాగార దీక్షకు పంపిస్తా అందరిని జైలుపాల వాడే జైలుపాలేటోలే అందరూ ఇయట రాజీనామా నీను రాజీనామా చేయకు నువ్వు రాజీనామా చేయకు నువ్వు ఆడనే కూసవాలి నీ మర్దలు ఎమ్మెల్సీగానే ఉండాలి సారా దందాలు చేయాలి సారా రాణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి నీ బామ్మర్ది ఆ మత్తు మందుల మత్తుల ఏడ్నో పడిపోయి ఉండాలి మీ మామ అది ఎట్ట అది రమ్మన్న ఫామౌలకి బయటికి రాదు ఇప్పుడు దేశం దేంతా తిరుగుతున్నాడు ఆ దేశం మొత్తం చెప్పాలి మా బీజేపీ వాళ్ళకి చెప్తా నేషనల్ వాళ్ళకి 9 సంవత్సరాలల్లో సెక్రటరీయేట్ పోని మొనగాడి ఒకడే అటువంటి ముఖ్యమంత్రి అంటే ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు ఆడ పోయిండు బీహార్కి పోయిండు ఆడికి పోయి ప్రెస్ మీట్కి పోతున్నాడు ప్రెస్ మీట్కి పోతుంటే టిట్ అనుకుంటున్నాను నాకు భయం అయింది బుక్కేడు ఊసిపోతుంది అట్లా అనుకుంటే పోయి ప్రెస్ మీట్లో కూర్చున్నాడు నువ్వేమో 8 సంవత్సరాలు అయిన ముఖ్యమంత్రి అయ్యి నీ పక్కకి ఆయన పెద్ద మనిషి నితీష్ కుమార్ నీకంటే సీనియర్ ముఖ్యమంత్రి ఆయన నీ పక్కకు కూర్చొని నీకు మైక్ ఇచ్చిండు ఏ 5-10 నిమిషాలు మాట్లాడి ఆడికి వెళ్ళి పోవాలి పట్టిండు మైక్ ఇచ్చి పెడతలేడు ఆయన లేచిండు పోలమరావు లేవంటే కూసో కూసో అని ఆయన ఎక్కుతున్నాడు మన వాళ్ళు మన పిల్లగాళ్ళలో అప్పుడు మన నిజామాబాద్ పిల్లగాడు నితిన్ రెడ్డి హీరో సినిమా అదేమో సినిమా ఉండే రాను రాను అంటూనే పిల్లదో అనుకుంటా రాను రాను అంటున్నాడ నితీష్ కుమారు రాయే రాయే అని అంటున్నాడు ఆ నితిన్ సినిమా పాట పెట్టి మన వాళ్ళు కేసీఆర్ మీద ఆటలు ఆడుతున్నారు ఓ ముఖ్యమంత్రివా ఓ జోకర్వా తెలంగాణ పరువు తీయకు మళ్ళా టీఆర్ఎస్ పార్టీ దేశమంతా తిరుగు సరే తిరుగు మరి బీఆర్ఎస్ పార్టీ పెడతా అన్నాడు పెడతలేడు టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడతా అన్నాడు పెట్టు మరి పీడ వదిలిపోతుంది తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ పీడ ఆ భారతదేశ పోళ్ళు మొత్తం భారతదేశ పోళ్ళు తెలంగాణ వాళ్ళకు కూడా తెలుసు నెక్స్ట్ టైం ఓటు వాళ్ళకి వేయాలి సాడే సతి పోతుంది నీ టీఆర్ఎస్ పార్టీ పోతుంది ఏమంటాడన్నా 125 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం పెడతానన్నాడు స్కై స్క్రేపర్ అంటే ఏంది తెలుగులో ఏమంటారన్నా ఆకాశంలో దూసుకుపోతాడట అట్లా అంబేద్కర్ గారి స్టాచ్యూ పెడతా అన్నాడు అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టలే కానీ హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ బిల్డింగ్లన్నిట్లో కూడా ఈయన కొడుకు సగం సగం వాటా ఉన్నది ఇప్పుడు సారారాని న్యూస్లో నడుస్తున్నది కదా
ఇంకా నాలుగు రోజులు ఆగుర్రి ఐటీ రేట్ లైనై వేల కోట్ల రూపాయల స్కామ్లల్ల కల్వకుంట్ల తారకరామారావు ఇరుతడిగా మళ్ళా ఈయన పేర్ల రాముడు అని ఉంది మళ్ళీ నాస్తికుడట నాస్తికుడు మళ్ళా రాముణ్ణి తిట్టటోడిని సీతమ్మ వారిని తిట్టటోడిని తీసుకొచ్చి ఇక్కడ కామెడీ షోలు చేస్తున్నాం వాడు ఎందుకురా భాయ్ మునావర్ ఫారూక్ ఎందుకు మీ అయ్య కంటే పెద్ద జోకర్ ఓడి లేడీడ రాష్ట్రంలో మీ అయ్యనే పెద్ద జోకర్ మీ అయ్యని పిలుచుకొని సభ పెట్టు అందరు నవ్వుతారు అందరు ఆల్రెడీ ప్రెస్ మీట్ చూసుకుంటే నవ్వుతురా లేదన్న నవ్వుతురా లేదా మళ్ళీ దాన్ని మునావర్ ఫారూక్ ఎందుకురా బేగు మీ అయ్యని పెట్టు మీ అయ్య కంటే పెద్ద జోకర్ లేడు నేను చెప్తున్నా ఆ శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళు ఈ రాముడు ఈ కేటీఆర్ అనేటోడు 14 సంవత్సరాల కారాగార వాసం పోతాడు గ్యారెంటీ పోతాడు ఇక పసుపు బోర్డు నేను పసుపు బోర్డ్ అన్న స్పైస్ బోర్డ్ తెచ్చిన దానికి 30 కోట్లు ఇప్పించిన ఈ సంవత్సరం ఆల్రెడీ 7-8 కోట్ల ఖర్చు కూడా పసుపు రైతులు పెట్టిండ్రు రానున్న రెండు సంవత్సరాలలో ఇంకా 22 కోట్లు పెడతారు నేను మద్దతు ధర అన్న ఎంఐఎస్ పథకం కింద మీరు మాకు తెలియజేయండి మేము పైసలు ఇస్తామని మా మంత్రి లోక్సభలో చెప్తే ఈ ప్రశాంత్ రెడ్డి అనేటోడు లేఖ కూడా రాయలేకపోతున్నాడు ఇక ఇది పక్కకు పెట్టుర్రి ఈ మోతకొచ్చి దత్తత తీసుకుంటానే దత్తత తీసుకుంటానే ఆడ పసుపు పరిశోధన కేంద్రం పెడతా అని ఆడ మోతెలా అందరికీ చిన్న రైతులు కానీ పెద్ద రైతులు కానీ ఓళ్ళ నుండని అందరికీ ఫ్రీ 100% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ అని మోతకి లోన్ లేరా వచ్చిరు కదా డ్రిప్ ఇరిగేషన్లే వండిస్తున్నారా మీరు పసుపు పరిశోధన కేంద్రంలో పసుపు పరిశోధన అవుతున్నదా ఇక దాని తర్వాత ఈడికొచ్చే ఈడికి మోర్తాడికొచ్చే మోర్తాడికొచ్చి మీ పంటలన్నీ పసుపు కొమ్ము అల్లం కొమ్ము ఎర్ర జొన్న మొక్క జొన్న అన్ని కొంటామన్నాడు పక్కకి ప్రశాంత్ రెడ్డి అనే గంగిరెద్దు తలకాయ ఉప్తా ఉన్నది కొన్నాడా అదే కాకుండా ఈ పసుపుకి ఇందూరు పసుపుకి మంచి క్వాలిటీ ఉంటుంది దానికి బ్రాండ్ చేద్దాం దాన్ని మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు అన్ని మహిళా సంఘాలకు అప్పజెప్తాం అప్పజెప్పి వాళ్ళ ద్వారా బ్రాండ్ తయారు చేసి రేషన్ షాపులలో మనం అమ్ముదాం అన్నాడు ఏ రేషన్ షాప్లో పసుపు దొరుకుతుందన్న ప్రశాంత్ రెడ్డి చెప్పాలి అందుకనే నిన్ను తిట్టినేయాల నువ్వు మనిషి వారి కేసీఆర్ వారి ఎక్కడ ఎక్కడ పోయి మీ వాగ్దానాలు 9 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయి ఇంకా ఈయన పోయి బాపు కాళ్ళు మొక్తా ఉంటాడు సిగ్గు లేకుండా వేల్పూర్ సిగ్గు తిట్టుండే ఈ ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ బీడీ కార్మికులు అందరు మహిళలకు చెప్పాలి బీడీ భవన్ నిజామాబాద్లో బీడీ భవన్ కడతా అన్నారు ఏది ఆ బీడీ భవన్లో బీడీ కార్మికులు అందరు కూర్చొని అక్కడ ఆ నుంచి పనిచేసుకోవాలన్నట ఏమై బీడీ భవన్ వచ్చిందా రైతు రుణమాఫీలు దళితులకి 3 ఎకరాలు అన్నాడు 3 ఎకరాలు అని సరే పాత ముచ్చట్ని 3 ఎకరాలు అన్నాక చాలామంది అడుగుతున్నారు నాకు ఎట్లిస్తావు 3 ఎకరాలు అని మనసు ఉంటే మార్గం ఉంటుంది అనవాటి మనసు ఉంటే మార్గం అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓ తిట్టని తిట్టని తిట్టు తిట్టుకుంటా ఆంధ్రోళ్ళని మొత్తం మస్తుగా తిట్టి దాని తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు ఆయన తెరిపిస్తానంగానే అటు బిడ్డే 100 రోజులలో తెరిపిస్తాను ఆమె అన్నది ఏమైందండి ఇవాళ చెరుకుకి ధర పెంచుకుంటూ పోతున్నాడు నరేంద్ర మోడీ చెరుకు నుంచి ఎథనాల్ తీస్తున్నారు ఎథనాల్ని పెట్రోల్లా డీజిల్లా మిక్సింగ్ పర్సంటేజ్ పెంచుకుంటూ పోతున్నాడు నరేంద్ర మోడీ అటు ఆఫ్రికాల మొలాసిస్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు మనమేమో చెరుకు ఫ్యాక్టరీని బంద్ చేసుకొని కూర్చున్నాం కరెంట్ వస్తున్నది మోటార్లు నడుస్తున్నాయి ప్రపంచంలో చెరుకుతోటి ఎథనాల్ తోటి మనమేమో ఫ్యాక్టరీ బంద్ చేసుకొని కూర్చున్నాము వీళ్ళట మళ్ళా ఉపాధి మళ్ళీ వీళ్ళు ఏమంటాడు చిన్నోడు చిన్న కేసీఆర్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కట నీకెందుకు బే విశాఖ ఉక్కు నీకెందుకురా ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరువురా అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరువురా అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కట ఆంధ్రుల సంగతి ఆంధ్రులు చూసుకుంటారు
ఇంక బాలీవుడ్ మీద చిత్తశుద్ధి ఉన్నది, అటు విశాఖపట్నం మీద చిత్తశుద్ధి ఉన్నది, కానీ మధ్యలో తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు. ఇంటింటికి నల్ల, ఇంటింటికి నల్ల. బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి గోదావరి నుంచి సాగునీరు అని చెప్తే సరే చెప్పిండు పోయిడు మిడిగిండు అనుకోవచ్చు. ఎట్లా వస్తుంది అనుకున్నారు? నాకు తెలుసు, ఇవన్నీ పనులు చేసి నేను సగం ఇంజనీర్ అయిపోయినా అనమాట. సగం ఇంజనీర్ అయిపోయింది అటు ఈయన. ప్రాబ్లం ఏంటంటే సగం ఇంజనీర్లతోటి ప్రాబ్లం, సగం చదువు చదువుతారు చూసినావా, వాళ్ళతోటే ప్రాబ్లం. చదవనోడు చెప్పింది తింటాడు, చదివినోడు తెలిసింది చేస్తాడు. ఈ సగం చదువుకునేటోడితోటి ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం వస్తుంది అంటే మనకే కాదు కరోనా వైరస్ కూడా వస్తుంది. 22 డిగ్రీలల్లో భస్మం అయిపోతుంది అనమాట. 22 డిగ్రీలో భస్మం అయిపోతుంది, తెలంగాణకి రానే రాదు. అది వచ్చినా కేసీఆర్ ముక్కు మీద ఉన్న ప్రేమతోటి వచ్చినా 1000 కోట్లు పెట్టి రానియమన్నాడు. ఏమైందండి ఈ సగం ఇంజనీర్లతోటి ప్రాబ్లం? ఇది మాకు సగం ఇంజనీర్లు వద్దు మీడియా మిత్రులు, మాకు సగం ఇంజనీర్లు వద్దు. అయితే పూర్తి ఇంజనీర్లు రాని, లేకపోతే చదువుకోకుండా నడుస్తుంది, కానీ ఈ సగం చదువుకున్న వాళ్ళు వద్దు మాకు. ఉచిత ఎరువులు, కేసీఆర్ అనేటోడు, కేసీఆర్ అనేటోడు పుట్టిందే రైతులకి ఉచిత ఎరువులు ఇయ్యనీకే. 24 లక్షలు 26 లక్షలు టన్నులు ఎంత అయిందంతా కేసీఆర్ అనేటోడు పుట్టిండే. ప్రపంచాన్ని దేశాన్ని ఆగం చేయనీకే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ యూరియా అయ్యనీకే అన్నాడు. ఏమైందండి 5 సంవత్సరాలు అవుతున్నది, 5 సంవత్సరాలు. ఇప్పటికి సెప్టెంబర్ మాసంలోనే, ఇప్పుడు జూలైలో సెప్టెంబర్లో చెప్పాడు, కొద్దిగా అటు ఇటు డేటు. ఇక ఆనాడు చెప్పిండు 7-8 ఏళ్ళ కింద, నెక్స్ట్ టైము నిజామాబాద్కి వచ్చినప్పుడు జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ల్యాండ్ అవుతా అన్నాడు. మల్లికార్జున్ కార్లు పంపి వెళ్ళండి, జగరాన్పల్లి ఎయిర్పోర్ట్కి కార్లు పంపిండ్రి, ఎయిర్పోర్ట్లో దిగి మనకి ఇక్కడికి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ వస్తారు. గిరిజనులు, నేనే తిరుగుతా, కేసీఆర్ మాట్లాడుతున్నది, నేనే తిరుగుతా రాష్ట్రం అంతా. ఈ పోడు భూమి సమస్యలు ఇమీడియట్గా తక్షణమే తేలిపోవాలి. 2014లో నేనే కురిసేసుకొని కూర్చుంటా, పోడు భూములన్నీ పట్టాలు ఇచ్చేస్తా, దాని తర్వాత అడవి ప్రాంతంలో ఎవరు ఎన్క్రోచ్మెంట్ చేయొద్దు అన్నాడు. ఇప్పుడు పోడు భూములకి వెళ్ళి మహిళల్ని చీరలు పట్టి ఎక్కుతున్నాడు బయటికి, బట్టలు పట్టి ఎక్కుతున్నాడు బయటికి. అది కల్వకుంట చంద్రశేఖరరావు. కేజీ టు పీజీ ఉచిత విద్య, నిర్బంధ విద్యనట, అది అట ఆయనకి చాలా ఇష్టమట. అందుకనే ఇష్టమనే ఇవాళ పిల్లగాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకున్న పిల్లగాళ్ళకి పురుగుల భోజనం పెట్టి ఇవాళ వాళ్ళ సావుకి కారణమవుతున్నాడు ఈ కల్వకుంట చంద్రశేఖర. ఇక మన సారా రాణి, మన సారా రాణి ఏమన్నది, తెలంగాణ యూనివర్సిటీ అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీ అనుసంధానం చేసి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళని అక్కడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిస్తాం, కేసీఆర్ ప్రభుత్వం చదివిపించి వాళ్ళకి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు. ఇక్కడ యూనివర్సిటీల క్లాసులు లేవు, ఉన్న లెక్చరర్లు ప్రొఫెసర్లు వీకిండ్రు, వైస్ ఛాన్సలర్ లేడు, సదుపాయాలు లేవు, తిండి చక్క తిండి లేదు. అది ఇక ఇట నిరుద్యోగ భృతి, నిరుద్యోగ భృతి 12 లక్షలు 13 లక్షలు ఉంటారు నిరుద్యోగులు, వాళ్ళకి 3016 రూపాయలు ఇస్తాం మా ప్రభుత్వం అన్నారు. నీ ప్రభుత్వం ఎప్పుడు రాబోయే, నీ సావైనాకనా నీ ప్రభుత్వం, నీ గత్తర్లు వేసినాకనా ప్రభుత్వం, ఎన్నడు ఎన్నడు ఇస్తారు? మల్లికార్జున్ నవ్వుతున్నాడు, సమస్యలు చెప్తున్నాం మళ్ళీ. ఈ అన్నిటికీ జవాబు చెప్పొద్దా అన్న మీడియా మిత్రులు, మేము అడగద్దా? జవాబు చెప్పాలి కదా, ఇందుకు వచ్చినప్పుడు చెప్పాలి కదా. గుత్పా ఎత్తిపోతల పథకం మాట్లాడే, ఇక ప్రతి మండలానికి 4 డాక్టర్లు, ప్రతి మండలానికి 4 డాక్టర్లు, 30 పడుకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గానికి సూపర్